ప్రారంభమంట వచ్చింది. ఈ దేశానికి ఎప్పుడు ప్రమాదం వచ్చినా జమ్మూ కాశ్మీర్లో, పంజాబ్లో, అస్సాంలో, మణిపూర్లో విచ్ఛిన్న ఉద్యమాలు వస్తే నేనున్నాను ఈ దేశాన్ని కాపాడడానికి అని పిలుపు చాటినటువంటి వ్యక్తి చంద్రశేఖరరావు గారు. నా దేహం ముక్కలైన అయోధ్యను పడనివ్వని చెప్పేసి 10,000 మంది కార్యకర్తలతోటి అయోధ్యలో పోయి మకాం పెట్టిన దీర్ఘాలు ఏమైనా ఉన్నారంటే అది చంద్రశేఖరరావు తప్ప ఇంకొకళ్ళు కాదు. వారి బంధువుల ప్రాణం ఉండగా దీన్ని ఆమోదించమని చెప్పారు. లౌకిక వ్యవస్థను బలోపేతం చేయడం, దేశ సామరస్యం కాపాడడం, మతోన్మాద గుండెలు నిద్రపోవడం, సంఘ వ్యతిరేక శక్తులను చీల్చి చండాలలో చంద్రశేఖర చేసిన కృషి గొప్పది. అలాంటి చంద్రశేఖర గారు మన మధ్య లేకపోయినా వారు దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమానికి చిరపరిచితులు. ఆర్డర్ ఆఫ్ లెనిన్ గ్రహీత, ఆర్డర్ ఆఫ్ డెమిట్ రావు గ్రహీత, ప్రపంచంలో కమ్యూనిస్టు ఉద్యమాల్లో మమేకమై పనిచేసినటువంటి వ్యక్తి. అందుకే మంగళపురంలో పుట్టినా అంతర్జాతీయ స్థాయిలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని వెలుగులోకి తెస్తడానికి ఉపయోగపడ్డారు. దేశం మొత్తం మీదుగా సమస్యల పాలన సాగించారు. అలాంటి చంద్రశేఖరరావు గారి సత జయంతి ఉత్సవాలు జరిపించుకుంటా ఉన్నాం. 2 రాష్ట్రాలు విడిపోతే కొమ్రంతా మునిగిపోయినట్టుగా హడారు పడ్డారు. రాష్ట్రం విడిపోయింది కానీ తెలుగు ప్రజానికి విడిపోలేదు. భౌగోళికంగా రాష్ట్రం 2గా విడిపోయింది కానీ తెలుగు ప్రజానికం విడిపోలేదు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ కేసీఆర్ కానీ ఇద్దరు ఒకరి మీద ఒక నిప్పులు పోసుకుంటా ఉన్నారు. అంటే మేము నిప్పులు పోసుకోవడం ద్వారా తెలుగు ప్రజానీకంలో తెలంగాణ ప్రాంతం, తెలంగాణ ఆంధ్ర ప్రాంతం, ఆంధ్ర ప్రజానీకం వాళ్ళ చోట వాళ్ళతో పాటు ఉండాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రజానీకంలో ఆలోచన లేకపోయినా వారు అడుగుముడు పోతా ఉంటే, వాగ్దానం అమలు చేయలేకుండా పోతుంటే రెచ్చగొట్టుకోవడం ద్వారా ఒక విద్య సంచుకుని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇదే తరంలోనే 23 జిల్లాల నుంచి హైదరాబాద్కు వచ్చి చంద్రశేఖరరావు గారి సదయం చూసాం ముగించుకోవడానికి 23 జిల్లాల ఇక్కడి నుంచి వచ్చారు. ఇప్పుడే అర్థం చేసుకుంటే చంద్రబాబు నాయుడు, కేసీఆర్, మీరిద్దరు తెలుగు ప్రజానికి విడిపోలేదు, కలిసే ఉన్నారు. రాష్ట్రం 2గా విడిపోయింది. దాంతో మీరు ప్రచారం పరిపాలన చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఈ సత జయంతి ఉత్సవాల సందర్భంగానే మీ బూర్జువా పార్టీల ఆటలు తిట్టాలంటే, ప్రజల భ్రమల్ని తగ్గించాలంటే ఈ కమ్యూనిస్ట్ ఉద్యమం బలోపేతం కావాలి. బలోపేతం కావడానికి ఈ చంద్రశేఖరరావు గారి సదయంతి ఉత్సవాలు ప్రామాణికంగా కావాలని చెప్పని, దీన్ని జయప్రదం చేయడానికి మనం నడుము కట్టుకోవాలని, వామపక్ష ఉద్యమ ఐక్యత కోసం చంద్రశేఖరరావు కొన ఊపి ఉపాలన సాగించారు. వారికి నిజమైన నివాళులు అర్పించడం అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేయడం ద్వారా వారి సంప్రదాయాన్ని మన భుజస్కంధాలు పని వేసుకుని పోరాటం సాగించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సభ మూలకంగా ప్రతిజ్ఞేస్తూ ఈ సభలో మాట్లాడవలసిందిగా. సిపిఐ జాతీయ సమితి ప్రధాన కార్యదర్శి, ఈ రాష్ట్రం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసి జాతీయ స్థాయిలో విద్యార్థి యువనోద్యమంలో పనిచేసేటువంటి కామ్రేడు, ఈరోజు జాతీయ స్థాయి సిపిఐ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి కామ్రేడ్ స్వరం సుధాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా మీ తరఫున ఆహ్వానిస్తా ఉన్నాను. కామ్రేడ్ రాజేశ్వరరావు గారు భారత కమ్యూనిస్టు విద్య అగ్ర నాయకుల్లో ఒకరు. ఆంధ్రదేశంలోనూ భారతదేశంలోనూ కమ్యూనిస్టు ఉద్యమాన్ని వ్యాప్తి చెందించటంలో, అనేక విప్లవ పోరాటాలు నడపడంలో కామ్రేడ్ రాజేశ్వరరావు గారు అద్వితీయమైనటువంటి పాత్ర నిర్వహించారు. రాజేశ్వరరావు గారు, సుందరయ్య గారు, ఇంకా అనేక మంది ఇతర కమ్యూనిస్టు నాయకులు తొలి రోజుల్లోనే ఆంధ్రదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి సుదీర్ఘమైనటువంటి కృషి చేశారు. అనేక మిలిటెంట్ పోరాటాలు నడిపారు. ఇవాళ హైదరాబాద్లో మనం ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం రాజ్యంగా పిలిచే రోజుల్లో నిరంకుశమైనటువంటి రాచరిక పరిపాలనకు వ్యతిరేకంగా తెలంగాణలో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉన్నటువంటి రోజుల్లో తెలంగాణలో పోరాటాన్ని ప్రారంభం చేయాలని కమ్యూనిస్టు పార్టీ నిర్ణయం చేసింది.
కమల రాజేశ్వరరావు గారు మరికొందరు నాయకులను తెలంగాణకు పంపి ఈ ప్రాంతంలో వామపక్ష భావాలను వ్యాప్తి చెందించడానికి కృషి చేయమని చెప్పిన ఆదేశించారు. ఇవాళ రాజేశ్వరరావు గారి శత జయంతి, ఆయన్ను గుర్తు చేసుకునేటువంటి ఒక జాతర కార్యక్రమంగా కాకుండా భారతదేశ ప్రస్తుత రాజకీయాలను రాజేశ్వరరావు గారు కమ్యూనిస్టు నాయకులు చేసినటువంటి పోరాటాల ప్రాధాన్యత గుర్తు చేసింది. ఈ శత జయంతి సందర్భంగా వామపక్షాల ఐక్యతను మరింత పటిష్టంగా నిర్మించింది. దేశంలో ఇవాళ ఏర్పడినటువంటి అసాధారణమైన వివిధ రాజకీయ పరిస్థితుల్లో ప్రజలకు విశ్వాసం కల్పించేటువంటి పోరాటాలను మరోసారి మన పార్టీలు అన్నీ కలిసి తీసుకునేందుకు అవసరమైనటువంటి ఒక వేదికగా ఈ సభా కార్యక్రమాన్ని మనం ఇవాళ జరుపుకుంటున్నాం. 2 నెలలుగా అధికారంలో ఉన్నటువంటి ఈ పార్టీలు ఏం కార్యక్రమాలు నిర్వహించావో మనం చూస్తున్నాం. గత 2 నెలల కాలంలో అంతకుముందు కంటే కూరగాయలు, వంటనూనెలు, ఆహార ధాన్యాల ధరలు అసాధారణంగా పెరిగినాయి. కేవలం ఢిల్లీలోనూ హైదరాబాద్లోనూ మాత్రమే కాదు, ఎక్కడైనా ఏ పట్టణంలోనైనా సరే ఇళ్ల కిరాయిలు పెరిగినాయి, ప్రజల ఖర్చులు పెరిగినాయి, ఆదాయాలు మాత్రం పెరగట్లేదు. 100 రోజుల కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ ప్రకటించారు. 100 రోజులకు మంత్రులందరికీ టార్గెట్లు ఇచ్చారు, మీరు ఫలానా పని చేయాలి, నెల రోజుల్లో చేయాలి, 2 నెలల్లో చేయాలి. కానీ అందులో ధరలను అదుపులో పెట్టేటువంటి అంశం లేదు, ఉద్యోగాలను సృష్టించేటువంటి అంశం లేదు, మహిళలకు రక్షణ కల్పించేటువంటి కొత్త సూత్రాలు, దానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు లేవు. ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టేటువంటి రిజర్వ్ బ్యాంకు ఆదేశాలు లేవు. ప్రైవేటీకరణ, డిస్ఇన్వెస్ట్మెంట్, రైల్వేలలో, రక్షణ రంగంలో, ఇన్సూరెన్స్లో 100% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, రైల్వే ఛార్జీల పెరుగుదల, ఇవి ఈ 4 రోజుల కాలంలో వారు సాధించినటువంటివి. లేబర్ చట్టాలను మొత్తంగా మార్చి యజమానులకు అనుకూలంగా, ఫ్యాక్టరీ ప్రొప్రైటర్లకు అనుకూలంగా, కార్మికులకు వ్యతిరేకంగా నూతన చట్టాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అగ్నికి అర్జం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఉభయ రాష్ట్రాల ఉమ్మడి రాయలారిగా హైదరాబాద్ నగరం ఉన్నంతకాలం ఆ ప్రాంత ప్రజలకు, ఆ ప్రభుత్వానికి అవసరమైనటువంటి రక్షణ, వారికి అవసరమైనటువంటి సహాయం, వీటన్నింటినీ తప్పనిసరిగా అంగీకరిస్తూనే అదే సమయంలో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిలో, రాష్ట్రాల పరిపాలనలో వేలుపెట్టడం, మరో రకమైనటువంటి పద్ధతుల్లో రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయటం, ఇది సరైనటువంటి వైఖరి కాదు. మరోసారి ఇప్పటికే ఉన్నటువంటి వామపక్షాల ఐక్య వేదికను మరింత విస్తృతం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందరం కలిసి ఈ పోరాటాలను ముందుకు తీసుకెళ్తాం. కానీ చంద్ర రాజేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా మేము ప్రజలు చేస్తున్నాం, భారతదేశంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా, కార్పొరేట్ శక్తుల యొక్క దోపిడీ విధానానికి వ్యతిరేకంగా, క్రోనీ క్యాపిటల్లోనికి వ్యతిరేకంగా మేమందరం ఐక్యంగా పోరాడి తీరుతామని చెప్పి, తద్వారా రాజేశ్వరరావు గారికి, ఇతర కమ్యూనిస్టు నాయకులకు మా నివాళులర్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను.
హమ్ సబ్ ఆజ్ హైదరాబాద్ శహర్ మే కామ్రేడ్ చంద్ర రాజేశ్వర రావు కే జన్మ శతాబ్ది సమారోహ మే షామిల్ హో రహే హై. కామ్రేడ్ రాజేశ్వర రావు హిందుస్థాన్ కే కమ్యూనిస్ట్ ఆందోళన మే ఏక్ అహమ్ భూమికా అదా కియే థే. హమారే దేశ్ మే సామ్రాజ్యవాద్ కే ఖిలాఫ్ ఆందోళన మే సామంతషాహి కే ఖిలాఫ్ సంఘర్ష్ మే ఔర్ తెలంగాణా మే కిసానో కే జో సశస్త్ర సంఘర్ష్ థా ఉస్మే కామ్రేడ్ రాజేశ్వర రావు కా ఏక్ నేతృత్వకారి భూమికా థీ. ఔర్ కామ్రేడ్ రాజేశ్వర రావు 28 సాల్ సిపిఐ కే మహాసచివ్ కే రూప్ మే హమారే దేశ్ కే కమ్యూనిస్ట్ ఆందోళన్ ఔర్ వామపంథీ ఆందోళన్ కో వికసిత్ కర్నే మే బహుత్ మెహనత్ కియా థా. కార్పొరేట్ తాక్తోం కే లియే విదేశీ పూంజీ కే లియే మజ్దూర్ విరోధీ యే జో నీతియా లాగూ హో రహీ హై ఉస్కే ఖిలాఫ్ హమ్ సబ్ కో మిల్ కే తమామ్ మజ్దూరోం కే ఏక్తా కిసానో కీ ఏక్తా ఔర్ మెహనత్ కష్ జనతా కీ ఏక్తా కో కాయమ్ కర్తే హుయే హమే ఆగే లడనా హోగా ఔర్ ఇస్ సంఘర్ష్ కో ఆగే బఢానే కే లియే హమారే దేశ్ కే జితనే భీ వామపంథీ తాక్తే హై వామపంథీ జితనే భీ సంగఠన్ హై వామపంథీ జితనే భీ తబకే హై ఉన్ సబ్ కో మిల్ కే ఇకట్ఠా హోకే సంయుక్త్ తరీకే సే కామ్ కర్నా పడేగా ఆందోళన్ కర్నా పడేగా. ముజే యాద్ హై కామ్రేడ్ రాజేశ్వర రావు జబ్ సిపిఐ కే మహాసచివ్ థే రామ్ జన్మభూమి ఆందోళన్ కే తహత్ ఉస్ సమయ జిస్ తరహ కే సాంప్రదాయిక్ తనావ్ ఔర్ దంగే పైదా హో రహే థే ఉస్ సమయ హమ్ సబ్ మిల్ కే గయే థే ఫైజాబాద్ మే వహా వామపంథీ పార్టీయోం కీ ఓర్ సే హమ్నే వహా విశాల్ ర్యాలీ కీ థీ వహా జో సాంప్రదాయిక్ తాక్తోం కా హమ్లా హో రహా థా ఉస్కా ముకాబలా కర్నే కే లియే. ఔర్ అభీ భీ జబ్ భాజపా ఔర్ ఆర్ఎస్ఎస్ కీ జో కార్వాయియాం హై దేశ్ మే ఏక్ హిస్సే జనతా కో దూసరే హిస్సే కే బీచ్ మే ఝగడా కర్వానే కే లియే తనావ్ పైదా కర్నే కే లియే అప్నే రాజనీతిక్ స్వార్థ్ కే లియే సాంప్రదాయిక్ ధ్రువీకరణ్ పైదా కర్నే కే లియే యే హమారా ఫర్జ్ బన్తా హై. కి రాజేశ్వర రావు కీ యాద్గార్ మే మే ఇత్నా కహ సక్తా హూ కి దిల్లీ మే రహనే కే దౌరాన్ బహుత్ దిన్ ఉన్కే సాథ్ భీ హమ్ లోగ్ వహాన్ కామ్ కియే హై. ఆజ్ కీ దిన్ మే ఆప్కే సామ్నే భారతీయ జనతా పార్టీ తథా మోదీ జీ కీ సర్కార్ కీ బారే మే బహుత్ సారే బాత్ ఆప్కే సామ్నే ప్రకాశ్ జీ నే రఖా. మే ఆప్కే సామ్నే సారీ దూసరీ బాత్ రఖ రహా హూ ఉన్హీ కీ సర్కార్ కీ. ఆప్నే దేఖా హోగా చునావ్ కే సమయ కిస్ ఢంగ్ సే ఉన్హోనే ఏక్ జగహ సే దూసరీ జగహ చల్ పడీ భాషణ్ దీ లౌట్ గయే ఔర్ కిత్నా హజార్ కరోడో కీ పైసా ఖర్చా కీ. యే ఆప్ లోగో నే భీ దేఖా హోగా సునా హోగా పడా హోగా తో జో జిన్హోనే ఖాలీ ప్రధానమంత్రీ బన్నే కే లియే దేశ్ మే రాజ్ కర్నే కే లియే ఇత్నీ హజార్ కరోడో ఖర్చా కీ యే పైసా కహాన్ సే ఆయీ. హమారే లియే బహుత్ యే ఖుషీ కీ బాత్ హై కి ఆజ్ ఏక్ ఐసే మాహోల్ మే జబ్ దేశ్ మే భారతీయ జనతా పార్టీ కీ సర్కార్ హై ఔర్ జోర్ షోర్ సే ప్రచార్ హో రహా హై కి హిందుస్థాన్ మే కమ్యూనిస్ట్ ఆందోళన్ ఖతమ్ హో రహా హై ఏక్ ఐసే మాహోల్ మే ఐసే సమయ పర్ కామ్రేడ్ రాజేశ్వర్ రావు కో యాద్ కర్తే హుయే ఉన్కి జన్మ శతాబ్ది మనానే కే లియే ఇత్నీ బడీ తాదాద్ మే ఆప్ యహాన్ ఇకట్ఠా హుయే హై మే ఇస్ బాత్ కే లియే ఆప్ తమామ్ సాథియో కో లాల్ సలాం పేష్ కర్తా హూ ఔర్ సిపిఐ కే నేతృత్వ కో ఇస్కే లియే ఆభార్ ప్రకట్ కర్తా హూ కి ఐసే మాహోల్ మే ఆప్నే హమే భీ యహాన్ బులాయా హై ఔర్ హమే నిశ్చిత్ తౌర్ పర్ యే భరోసా హై కి కామ్రేడ్ రాజేశ్వర్ రావు కి విరాసత్ హమారే బీచ్ మే జిందా హై
और इस विरासत को लेकर के हम देश में कम्युनिस्ट आंदोलन को और आगे बढ़ाएंगे। కామ్రేడ్ చంద్రనారేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఇవాళ హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఇవాళ ముగింపు ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. అయితే ఇదే సందర్భంలో రాబోయే కాలంలో ఇవాళ రెండు రాష్ట్రాల్లో అదేవిధంగా దేశవ్యాప్తంగా మరోమారు ప్రజా ఉద్యమాలకు సిఆర్ గారి స్ఫూర్తితో పునరంకితం కావడానికి మేమందరం కూడా ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, చంద్రశేఖరరావు గారు ఇద్దరు కూడా చాలా తెలివైన వాళ్ళు. వీళ్ళిద్దరు కూడా ఎన్టీఆర్ ఎస్టేట్లో పనిచేసిన వాళ్ళే. రామారావు గారు గండిపేట కుటీరం పెడితే ఆ కుటీరంలో ఇద్దరు కూడా క్లాసులు చెప్పిన వాళ్ళే. మరి ఇద్దరు కూడా మహా తెలివైన వాళ్ళు, మహా జాదువులు. కానీ వాళ్ళ తెలివితేటలు దేనికి ఖర్చు పెడతా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఇద్దరు కూడా తమ రాజకీయ స్వార్థం కోసం, తమ రాజకీయ లబ్ధి కొరకు రెండు ప్రాంతాల ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికి, విభేదాలు పెంపొందింపజేయడానికి పనిచేస్తూ ఉన్నారు తప్ప మరో రూపంలో పనిచేయడం లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రాష్ట్రంలో ఏవైతే ఎన్నికల్లో వాగ్దానాలు చేశారో ఏ వాగ్దానాన్ని నెరవేర్చారని అడుగుతా ఉన్నా. ఇవాళ రైతులకు రుణమాఫీ అన్నాడు, డాక్రా మహిళలకు రుణమాఫీ అన్నాడు, అదేవిధంగా చేనేత కార్మికులకు రుణమాఫీ అన్నాడు. ఒక్కరికి కూడా రుణమాఫీ జరగలే. ఇవాళ ఇప్పటికే 1 కి 10 సార్లు బస్సులో తెప్పించుకొని సన్మానాలు చేయించుకుంటా ఉన్నాడు. పాపం బస్సులో రైతులు వస్తూ ఉన్నారు, చంద్రబాబు సారదాలు కప్తా ఉన్నారు, దండ వేస్తూ ఉన్నారు, నీ అంత రైతు బాంధవుడే లేడని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా వేదిక ముందు నుండి, పాపం బస్సుల్లో వచ్చి సన్మానాలు చేసిన వాళ్ళ అప్పులైనా మాఫీ అయినాయా? వాళ్ళకైనా అప్పులు మాఫీ చేసినావని అడుగుతా ఉన్నా. మరి ఈరోజున దేశవ్యాప్తంగా కూడా వామపక్ష ఐక్యతను పెంపొందించుకుంటూనే ప్రజా సమస్యలపైన ఈరోజు నరేంద్ర మోడీ ఒక బీజేపీ ప్రధానమంత్రిగా ఫాసిస్టు పద్ధతులలో ఆయన పరిపాలన సాగిస్తూ తీరు చూస్తూ ఉంటే అనేకమైనటువంటి భారాలు మోపుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ ఇక్కడ చంద్రశేఖరరావు కానీ అటు చంద్రబాబు నాయుడు కానీ ఈ రెండు ఈ ప్రభుత్వాల అధినేతలు ఈ ఇద్దరు కూడా మరి సెంటిమెంట్ల మీద, అంటే ఇక్కడ ప్రజలను ఇక్కడ, అక్కడ ప్రజలను అక్కడ, చంద్రబాబు నాయుడు అక్కడ, చంద్రశేఖరరావు ఇక్కడ, ఈ సెంటిమెంట్లు రెచ్చగొట్ట ద్వారా పబ్బం గడుపుకోవడానికి చూస్తూ ఉన్నారు. వారి పబ్బం గడుపుకోరు కాదు కదా, వారు ఏదైతే ఆలోచిస్తున్నారో అక్కడి ప్రజలు చంద్రబాబు నాయుడిని, ఇక్కడ ప్రజలు చంద్రశేఖరరావుని తిరస్కరించే రోజులు మునుముందు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చందనపు సుగంధ భరిత చరిత నీదిరా, చండ ప్రచండమైన ఘనత నీదిరా, చల్లనైన చందమామ మనసు నీదిరా, చండ్ర నిప్పులెగిసే యద సమర జ్వాలరా, చండ్ర రాజేశ్వర పథంలోన ఉగ్ర తేజేశ్వర, ఉద్యమాన పథంలోన ఉగ్ర తేజేశ్వర, చందనపు సుగంధ భరిత చరిత నీదిరా, చండ ప్రచండమైన ఘనత నీదిరా, చల్లనైన చందమామ మనసు నీదిరా, చండ నిప్పులెగిసే యద సమర జ్వాలరా.